నోవులు నరసింహయ్య అకాల మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అప్పుడే తెలంగాణలోని టీఆర్ఎస్ బీజేపీ వ్యూహ రచన చేస్తున్నాయి. నాగార్జున సాగర్ లో గతంలో కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డిని తమ పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా నాగార్జున సాగర్ లోనూ దుబ్బాక తరహా ఫలితం వస్తుందని కమలనాథులు ప్లాన్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. తమ కుటుంబం పార్టీ మారుతున్నట్టు వస్తున్న వ్యాఖ్యలపై జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి స్పందించారు. మేం కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ప్రకటించారు. అయినా సరే జానారెడ్డి ఆయన కుమారుడు కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళతారనే ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో జానారెడ్డి మనసులో ఏముందనే విషయం తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం స్వయంగా రంగంలోకి దిగింది. పీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే కసరత్తులో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ జానారెడ్డికి ఫోన్ చేసి ఈ అంశంపై మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. తాను పార్టీ మారుతున్నట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్న జానారెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేనే సీఎం అభ్యర్థిని, అలాంటిది నేను ఎందుకు పార్టీ మారుతానని ఎదురు ప్రశ్నించారట. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పార్టీకి చెందిన మరో నేత సంపత్ జానారెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ క్రమంలో వారికి కూడా జానారెడ్డి ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది.